ప్రతినిధులందరకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఏనాడు కూడా కురువ కులాన్ని గుర్తించి కురువ కులానికి ఒక ప్రాధాన్యత గల పదవి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. గతంలో అంటే ఆ రోజు రాజకీయంగా ఉద్దండులైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో రాజకీయాల్లో రాణించారు. అందులో మనం చూస్తే పెద్దపాడు దళిత నాయకుడు, మహోన్నత వ్యక్తి మనకు తెలిసిందే. అలాగే కేపీ నరసప్ప గారు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు ఆ పదవిలో వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికి తెలిసిందే. మరి ఆ తర్వాత సామాజిక కుల సామాజిక పరంగా చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా కురువ కులాన్ని గుర్తించినటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2022లోనే చెప్పాడు, ఈ సత్తారి కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా కురువ కులానికి సీటు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లా అయినటువంటి కర్నూలు నంద్యాల జిల్లాలోని శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కురువ కులానికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మాకు మా కురువ కులానికి మద్దతుగా నిలిచి ఈ ఎంపీ సీటు వచ్చేంత వరకు కూడా వారు మా వెన్నంటూ ఉండి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్కి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీకు తెలుసు, జనాభా ప్రతిపాదకరే ఈరోజు చూస్తే కర్నూలు జిల్లాలో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉమ్మడి జిల్లాలో ఉన్నాం. అయితే మన్నరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా నీకు చిత్తశుద్ధుడే సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయితే, నువ్వు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే రా, ఈరోజు నీకు కర్నూలు ఉమ్మడి జిల్లాలో 5.5 లక్షల నుంచి 6 లక్షల తక్కువ జనాభా కనిపిస్తే మీకు తల వంచడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి ఈ పత్రికల ముఖంగా మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సవాల్ విస్తుతా ఉన్నాం. మరి నీకు నీ ఎంత పరిజ్ఞానం ఉందో నీకు నాకు తెలియదు, నీకు ఎంత ఏ సర్వే చేసావో నాకు తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు చేసినటువంటి నీచమైన రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేయలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా మీరు కుర్ర కులాన్ని విస్మరించారు. మీరు కుర్ర కులాన్ని విస్మరించినందుకు మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఈ కుర్ర సమాజం మొత్తం కూడా తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. మరి బస్తిపాడు నాగరాజు గారు ఒక ఎంపీటీసీగా, అలాగే కుర్ర సామాజిక వర్గంలో కుర్ర కులస్థల సమావేశాలు ఏమి జరిగినా కూడా ముందు ఉండి కుర్ర సమాజాన్ని చైతన్యం చేసినటువంటి ఘనత మన బస్తిపాడు నాగరాజు గారిది. ఈరోజు రాజకీయ పార్టీల్లో అత్యధిక జనాభా ప్రకారం చూస్తే వాల్మీకులు కానీ, కుర్రాలు కానీ, మాదిగలు కానీ అత్యధిక జనాభా ఉంది. అలాగే యాదవులు కానీ, ఒడ్డర్లు కానీ, రజకులు కానీ, మరి ఇతర కులాలన్నీ కూడా, బేస కులం, ఇలాంటి కులాలన్నీ కూడా జనాభా ప్రతిపాదకన ఉన్నారు. కానీ జనాభా ప్రతిపాదకన ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలను దగాకు గురి చేసినటువంటి మోసగాడు, దగాకోరు, కూలికోరు, రౌడీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కుర్ర సామాజిక వర్గానికి ఈ సందర్భంగా నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాను, మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కుర్ర సామాజిక వర్గం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ పార్టీ మరి మనల్ని ఏ విధంగా చిన్నచూపు చూసిందో దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీలో ఉన్నటువంటి ప్రతి కుర్ర కులస్తులు కూడా ఆ పార్టీని వీడి ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కుర్ర సామాజిక వర్గాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించుకోవడానికి కుర్ర కులం వెన్నంటు పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బస్తిపాడు నాగరాజు గారికి మంత్రి ఎంపీ పదవి ఇచ్చినందుకు, మీకు ముఖ్యంగా కుర్ర కులాన్ని గుర్తించినందుకు
మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఎల్లప్ప, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇబ్బందికరం లేకుండా మంచి కులం అనే ఉద్దేశంతో ఈరోజు కర్నూలులో అత్యధికంగా బీసీలు ఉన్న దాంట్లో పూర్వ సామాజిక వర్గంకి సంబంధించి అత్యధికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మా సామాజిక వర్గానికి చెందిన నాగరాజు గారు, బస్తీపాటి నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మాకు చాలా ఆనందకరం. వారు బస్తీపాటి నాగరాజు గారు ప్రజెంట్గా ఇప్పుడు వచ్చేసి ఎంపీపీగా చేస్తున్నారు, ఎంపీటీసీగా ఉన్నారు. అటువంటి చిన్న స్థాయి వ్యక్తికైనా సరే ఆయన చేసే పనులకి, తర్వాత ఆయన మంచి వ్యక్తి అని సౌమ్యుడు అని చెప్పి ఈరోజు పార్టీ గుర్తించి ఆయనకి సీటు కేటాయించడం చాలా ఆనందకరం. అదేవిధంగా పార్టీ ఆయనకిచ్చిన పనిని, ఆయనకిచ్చిన సీటును మా సామాజిక వర్గం అయితే ప్రజ అన్ని సామాజిక వర్గాలని అందరినీ కూడా మేము కలగలుపుకొని అత్యధికంగా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పరమేష్, డిప్యూటీ ఫ్లోర్ల టౌన్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.